అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే భారతీయ జనతా పార్టీని దూది ఏకినట్టు ఏకినాడు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందన్నాడు, ఈ రాష్ట్రానికి ప్యాకేజ్ ఇవ్వకుండా చేసిందని చెప్పినాడు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా చేసిందని చెప్పినాడు. ప్రత్యేక హోదా ఇయ్యని బీజేపీతో జగన్మోహన్ రెడ్డి గారికి స్నేహం ఏంది అన్నాడు. మెడలు వంచుతా 25 ఎంపీలు వస్తే అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడి పోయి మెడలు వంచినాడు అని విమర్శించినావే. మరి ఈరోజు ఏ లాభాన్ని ఈ రాష్ట్రానికి ఆశించి నువ్వు పొత్తు పెట్టుకున్నావు? వారు నీకేమి హామీ ఇచ్చినారు? నువ్వు ప్రెస్ ముందుకు వచ్చి ఇదిగో నాకు ఈ హామీ ఇచ్చినారని చెప్పగలుగుతావా? ఆ హామీలను అమలు చేయగలుగుతావా? గతంలో విమర్శించిన దానికి సమాధానం చెప్పగలుగుతావా? ఈ రాష్ట్రాన్ని రెండు భాగాలు చేసిన వాళ్ళు, ఈ రాష్ట్రాన్ని పేదరికం లేక నెట్టవేసిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు. ఒకటి కాంగ్రెస్, రెండు బీజేపీ. ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ. మేము ఈరోజు ఈ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు ముక్కలు కావడానికి కాంగ్రెస్ పార్టీ కారణం, ఈ రాష్ట్రం పేదరికంలో వెనక్కిపోవడానికి కారణం భారతీయ జనతా పార్టీ. అట్టి పార్టీలతో నువ్వు అంటగాగుతావా? నీ రాజకీయ ప్రయోజనాల కోసం, కేవలం స్వార్థపూరితమైన రాజకీయ ప్రయోజనాల కోసం, ఒకటి అధికారంలోకి రావాలి, ముఖ్యమంత్రిగా పెత్తనం చెలాయించి జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రతీకార వాంఛ, రెండవది నీ పార్టీని, నీ రాజకీయాన్ని, ఉనికిని కాపాడుకొని నీ కొడుకును కాపాడుకునేదానికోసం. ఓడిపోతే తన కొడుకు రాజకీయ ఉనికి ఉండదు కాబట్టి ఏ కాలు నాకైనా సరే గెలిచి తన కొడుకును రాజకీయంగా నిలబెట్టుకోవాలి స్వార్థం. మూడవది నీవు చేసిన అవినీతి కార్యక్రమాల నుంచి కేసుల్లో తప్పించుకునేదానికోసం బీజేపీతో అంటగాగేదానికి, ఒత్తు పెట్టుకునేదానికి నీ ప్రయత్నాలు. ఇంతకు మించి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నువ్వు పొత్తు పెట్టుకోలే. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుంటే ఏమి హామీ ఇచ్చినారో వివరణ ఇయ్యాల. గతంలో విమర్శించిన వారితోనే ఈరోజు ఎట్లా అంటగాగుతావో వివరణ ఇయ్యాల. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిందని చెప్పినావు, నరేంద్ర మోడీ పనికి మాలినటువంటి అని చెప్పినావు. కుటుంబం యొక్క వ్యవస్థ, కుటుంబంలో ఉండే గొప్పతనము నరేంద్ర మోడీకి తెలియదని విమర్శించినావు. తల్లి, తండ్రి, బిడ్డ, కొడుకు, భార్య అనే సంబంధ బాంధవ్యాలు ఆయనకు తెలియవు అని చెప్పి విమర్శించినావు. ఈ రాష్ట్రంలోకి రాకూడదు అన్నావు. సిబిఐ విచారణ ఈ రాష్ట్రంలో చేయకూడదు అన్నావు. నరేంద్ర మోడీ వస్తే జైల్లో పెడతానన్నావు. అమిత్ షా వస్తే నల్ల బ్యాడ్జులతో ప్రదర్శన చేసినావు. అమిత్ షా వస్తే రాళ్లతో కొట్టించినావు. ఇన్ని చేసి ఈరోజు బీజేపీ, పవన్ కళ్యాణ్, మేము కలిస్తే ప్రభంజనం సృష్టిస్తామని చెప్తే ఎంత అన్యాయమైన మాట, ఎంత స్వార్థమైన మాట. ప్రజలు ఏమన్నా నువ్వు గొర్రెలు అనుకుంటున్నావా? కాదు. చాలా వివేకవంతులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. తెలుగు భాష మాట్లాడే ప్రతి తెలుగువాడు చాలా యోగ్యత కలిగిన వాడు, వివేకవంతుడు, విచక్షణ జ్ఞానం కలిగిన వాడు. నీ దొంగ ఆటలన్నీ, నీ తొండి ఆటలన్నీ, నీ మోసపూరితమైన ఆటలన్నీ కూడా ప్రజలు ఎప్పుడో గమనించినారు. నీకు ఈసారి ఎన్నికల్లో నేను 101% మనసా వాచా కర్మేన విశ్వసి చెప్తానా, నీకు 30 సీట్లే లాస్ట్. 30ఏ నీకు లాస్ట్. ఇదే నా మాట చెప్తా ఉన్నా, 30ఏ నీకు సీట్లు లాస్ట్. 145 సీట్లతో మా పార్టీ అధికారంలోకి రాబోతోంది. నీకు మరొక్కసారి ప్రజలు టిట్ ఫర్ టాట్, కుక్క కాటుకు చెప్పు దెబ్బా, ఇది జరిగి తీరుతుంది. మనస్ఫూర్తిగా నేను అభ్యర్థిస్తా ఉన్నా, గట్టిగా మాట్లాడుతూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు, నువ్వు వివరణ ఇవ్వాలి. ఏ ప్రయోజనాలు ఆశించి నువ్వు పొత్తు పెట్టుకున్నావో రాష్ట్రం కోసం నువ్వు వివరణ ఇవ్వాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.